మహిళను అడ్డుకోవడానికి పోలీసు ఫోర్స్ అంతా వచ్చింది పోని ఒక మహిళ కదా అడ్డుకుంటున్నది మేము మహిళను కదా అని కనీసం మహిళా ఫోర్స్ అయినా తెచ్చుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు మహిళలు ఉన్నారు మొదట వచ్చినప్పుడు ఇద్దరే మహిళలు ఉన్నారు మొత్తం అంతా మగవాళ్ళే ఉన్నారు అంతమంది చేత నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు మగవాళ్ళ ఇంటి కూడా మీద మీదకి వస్తూ మీరు బయటికి అడుగు పెట్టడానికి వీల్లేదు అని ఆంక్షలు పెట్టారు ఒక్క నేను ఒక్క పేపర్ ముక్క ఇయడానికి సిట్ ఆఫీస్ కు వెళ్తానంటే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు పోని నన్ను అరెస్ట్ చేయడానికి మీ దగ్గర వారెంట్ ఉందా అంటే లేదు పోని నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు మీ దగ్గర ఏదైనా ఆర్డర్ ఉందా అంటే లేదు మాకు పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని ఒక్క మాట చెప్పి తప్పించుకుంటున్నారు తప్పితే అసలు నేను ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు నన్ను ఎందుకు అడుగు బయట పెట్టనివ్వడం లేదు అనే అసలు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేదు పోలీసులు మరి అలాంటప్పుడు నేను వెనక్కి ఎందుకు తగ్గాలి అని అడుగుతున్నా నేను తగ్గకపోవడం తప్పు చేసినట్టా అని అడుగుతున్నా అసలు అసలు ఆలోచన చేయండి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కదా ఈ పోరాటం చేస్తున్నది ఎవరి కోసం ఎందుకోసం అసలు నాకు ఏం అవసరం రాజకీయాలు అంటేనే అసహించుకునే దదండరామ్ గారి దీక్షకైతే ఇక్కడే పర్మిషన్ ఇచ్చారు మరి తీసే ఆద్యంలో జరుగుతున్న మన దీక్షకు మాత్రం ఎందుకు అడ్డుకున్నారు పోలీసులు ఏ రీతిలో అయినా ఏం చేసైనా దీక్షను అడ్డుకోవాలి అన్నది బిఆర్ఎస్ పార్టీ పోలీసులకు ముందుగానే ఆదేశాలు ఇచ్చింది ఇక్కడ దీక్ష జరగడానికి వీల్లేదు గనుక అని బిఆర్ఎస్ పార్టీ చెప్పింది గనుక ఇక్కడ పర్మిషన్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ టీసేవు కోర్టుకు పోవడం జరిగింది కోర్టు ద్వారా మేము దీక్ష చేసుకోగలగాలి అని కోర్టును అడిగితే కోర్టు పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత మళ్ళీ ఆ పర్మిషన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఇక కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ చేయగలిగింది ఏమీ లేకపోతే అప్పుడు 26వ తేదీన చేసుకోవచ్చు అని చేసుకోవాలి అని మన పర్మిషన్ అడిగితే దానికి ఆమోదం తెలిపింది పోలీస్ డిపార్ట్మెంట్ సో ఇక్కడ 26వ తేదీన దీక్ష ఎలాగో చేయడానికి తీసే ఫోరం పూనుకుంది కాబట్టి ఇక్కడ దీక్షను ఆపాలి అని ఎలాగైనా నిర్ణయించుకున్నారు కాబట్టి పోలీసులు కావాలని అదే పనిగా నేను ఒక్కదాన్ని సిట్ ఆఫీస్ కు వెళ్తుంటే దాన్ని ఎలాగైనా రసాబసా చేయాలి ఎలాగైనా నన్ను అరెస్ట్ చేయాలి ఎలాగైనా రిమాండ్ కు తీసుకెళ్ళాలి ఎలాగైనా జైల్లో పెట్టాలి కానీ ఇక్కడ దీక్ష మాత్రం ఆపాలి అన్నది బిఆర్ఎస్ పార్టీ అయినా పోలీసులైనా గట్టిగా నిర్ణయించుకున్నారు కాబట్టి ఒక్క ఆడది ఒక్క మహిళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున టీసే ఫోరం తరపున సిట్ ఆఫీస్ కు వెళ్లి ఒక్క పేపర్ ముక్క ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తామని వెళ్తే నాతో కార్యకర్తలు లేరు నాతో నాయకులు లేరు ఒక్క